गाइस वेलकम बैक टू अवर चैनल लेडीज चॉइस अंदर एला कमेंट सेक्शन तक षेर चुस्की अंजु नैन ब्ला स्टार्ट इप्ड टाइम वे 5:50 नैक्स्ट नैन 8 ब्रेकफास्ट लंच अंत प्रिपेर से फर्स्ट आफ् आल नैन मुझे ब्रशेको स्टवन अद रूल बट अब स्की बट कोई एदो 1% स्किप 90% चेयाल कदा सो अंदुकनी फर्स्ट आफ् आल ब्रशेसुकोनी वच्चेस्तानन्नमाट अंड व्लॉग कंटिन्यू चेस्तानु अंड नाउ वेलकम बैक अंडी फर्स्ट नेनु पिंडी रेडी चेसुकुन्नानु आवर कुडुमे पिंडी फर्स्ट दानि नेनु प्लेट्स की रासेसुकोनी प्लेट्स की कास्त ऑयल रासेसुकोनी దాంట్లో వేసేసుకుంటానన్నమాట మార్నింగ్ మార్నింగ్ కాబట్టి కొంచెం మెసిమెసి ఇల్లంతా మెసిమెసిగా ఉంటుంది కదా కాస్త పని మనిషి తను వచ్చేసరికి చాలా లేట్ అవుతుందన్నమాట 10:30 అలా అవుతుంది కాబట్టి నాకు కొంచెం ఉన్నంత వరకులో నీట్గా చేసుకొని చేసుకుంటానన్నమాట జస్ట్ దానికి అలా గ్రీజెస్ అప్లై చేసేసుకొని ఈ పిండిని అందులో వేసేసుకుంటాం అండ్ ఇది ఆవిరి కుడుములు చాలా బాగుంటుంది ఈజీ మేకింగ్ అన్నమాట త్వరగా అయిపోయే టిఫిన్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది బికాజ్ మినపప్పు హార్ట్ అదంతా చాలా బాగుంటుంది అని అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు ఈ డెలివరీ టైం అప్పుడు కూడా డెలివరీ అయినప్పుడు కూడా ఎక్కువగా ఈ ఆవిరి కుడుములే పెట్టారు నాకు బాగా అది బాగా గుర్తు నాకు సో అందుకనే కాదు చాలా ఇష్టంగా తింటారు మా పాప కానీ వాళ్ళంతా ఇష్టం మా హస్బెండ్ కానీ ఇష్టంగా తింటారు కాబట్టి ఎక్కువగా వీక్లీ 2 times అయినా మినిమం చేస్తుంటాను జస్ట్ అలాగ ఆయిల్ రాసేసుకున్న తర్వాత మనకి ఎలా కావాలనుకుంటే అలా పిండి వేసేసుకోవడం అంటే ఎలా కావాలంటే ఎలా అంటే కొంతమందికి లావుగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇడ్లీ ఇడ్లీ సైజ్ సన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది అది మనం చెప్పలేం కాబట్టి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు కొద్దిగా మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ నేను చేత్తోనే చేసేస్తున్నాను చాలామంది వరకు స్పూన్స్ వాడతారు నాకు స్పూన్తో అంతగా కంఫర్టబుల్గా అనిపించదు సో హ్యాండ్స్ యూస్ చేస్తున్నాను వీడియో అయినా సరే హ్యాండ్స్ యూస్ చేస్తున్నాను సో దట్ అలాగనమాట ఆ రెండిట్లో నీట్గా చేసేసుకొని ఒక 2 plates సరిపోతుంది కావాలనుకుంటే 3rd plate 4th plate మన ఇష్టం అన్నమాట ఇంట్లో వాళ్ళని ఉన్న వాళ్ళని బట్టి టిఫిన్ తినే వాళ్ళని బట్టి మనం వేసేసుకుంటాము అండ్ దీని మేకింగ్ కూడా చెప్తాను ఇది ఎలా చేసుకోవాలని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో అలా వేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకొని ఒక 10 to 15 minutes తర్వాత దించేసుకోవచ్చు ఇడ్లీ చూసుకొని దించేసుకోవచ్చు అన్నమాట సేమ్ యాజ్ ఇడ్లీ ఇప్పుడు దీని మేకింగ్ గురించి చెప్తానన్నా కదా మీకు ఇలాగా మినపప్పు అనేది ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట నేను మినపగుండ్లు వాడాను నేను ఇక్కడ మధ్యప్రదేశ్లో ఉంటాను సో నాకు ఇక్కడ మినపప్పు పొట్టుపప్పు దొరుకుతుంది అండ్ ఎందుకని చెప్పి నేను గుండ్లు వాడాను అండ్ పక్కన బాదం పప్పులు అనమాట ఒక 4 బాదం పప్పు సోక్ చేసుకొని పెట్టుకుంటాను ఈ పప్పు అంతా నైట్ అంతా సోక్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో తీసుకొని దాన్ని బాగా ఇడ్లీ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టుగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇవి చాలా స్మూత్గా వస్తాయి మనం రవ్వ ఏం యూజ్ చేయం కాబట్టి చాలా స్మూత్గా వస్తాయి కావాలనుకుంటే ఒక చిన్న 1/2 glass బియ్యం యూజ్ చేసుకోవచ్చు అయ్యేదాకా జస్ట్ వెయిటింగ్ అన్నమాట చూసుకొని మామూలుగా అది అయిపోయిన తర్వాత వెళ్ళి మా అమ్మాయిని లేపుతాను టైం వచ్చేసి 7 అలా అవుతూ ఉంది ఇంకా టిఫిన్ అయ్యేంతలోపు జస్ట్ వెళ్ళి ఒకసారి లేపుదామని వెళ్తున్నాను అండ్ చూడండి ఇట్లా పడుకుంటుంది స్ట్రైట్గా పడుకోబెడితే అట్లా మొత్తం క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటుంది అన్నమాట సో లేవట్లేదు ఇంకా జస్ట్ అలా బయటికి వెళ్ళి కాసేపు ఫ్రెష్ ఎయిర్ చూద్దాం అనుకొని బయటికి వచ్చాను జస్ట్ గేట్ దగ్గరికి వచ్చానన్నమాట బాగా వర్షం పడింది కొంచెం బాగా మబ్బులుగా ఉన్నాయి జస్ట్ అలా చూస్తున్నాను బయటికి వెళ్ళాలా వద్దా అన్నట్టుగా నాకు కూడా కొంచెం మబ్బు మబ్బుగా నిద్రగానే ఉంది జస్ట్ చూసాను ఎవ్వరూ లేరు బయట బాగా మబ్బు పట్టి వర్షం పడేసింది కాబట్టి ఎవరూ లేరు ఇంకా మళ్ళీ టిఫిన్ వైపు వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాను అండ్ ఒక చోట అన్నం పెట్టేసి ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసేసానమాట ఇడ్లీ మొత్తం చూసి బాగా అయిందన్నాక దింపేసుకోవాలి టిఫిన్ అయిపోయింది బాక్స్ లంచ్ బాక్స్ రెడీ చేయాలి కాబట్టి వెళ్ళి మా బేబీని లేపడానికి చూస్తున్నాను మా జున్నుది లేవట్లేదు ఇంతసేపు లేపినా అస్సలు లేవదు లేపి 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 మనకు తీసుకురావాల్సిందే అలా నిద్రపోతుంది అన్నమాట ట్రై చేస్తున్నాను లేపడానికి అటు ఇటు ఇటు గిచ్చి అగ్గిల్లి
ఫైనల్లీ మజ్జున్ను లేచేసిందనమాట. చూడండి ఎలా చూస్తుందో. కాసేపు అట్లా 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 చూసి ఇంకా బ్రషింగ్ తీసుకెళ్తాను. సో బ్రషింగ్ తననే చేయమంటాను, లైట్ లైట్గా ఇప్పుడిప్పుడే నేర్పిస్తున్నాను తనని చేయమని చెప్పడానికి. అటు ఇటు ఇటు అటు ఎట్లా అట్లా చేస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ నేను నీట్గా చేయిస్తానమాట. ఇలాగే ఏదో ఒకటి మాట్లాడుతూ అడుగుతూ ఉంటుంది. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ ఈటింగ్ టైమ్ అనమాట. జస్ట్ అలాగా చాపేసేసి కూర్చోబెట్టేస్తాను, కూర్చోబెట్టి చేసేస్తా తినిపించేస్తాను. హియర్ వి గో. నేను మా అమ్మాయికి మిల్క్లోకి వాడేది గ్రోవివా. నేను ఇది డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో తెచ్చుకున్నాను, చాలా బాగుంది. నిద్రపోతా, బాయ్. నిద్రపోతున్నా, గుడ్ నైట్. కిస్. గైస్, ఈ ఉగ్గు ప్రిపేర్ చేయడానికి మనము ఏమేమి తీసుకున్నామంటే ఎర్ర కందిపప్పు అండ్ మామూలు కందిపప్పు, మినప్పప్పు తీసుకోవాలి. నేను మినపగుండ్లు నాకు అవైలబుల్గా ఉన్నాయి సో మినపగుండ్లు తీసుకున్నాను. రైస్ అండ్ ఆల్మండ్స్, బాదం పప్పు, క్యాష్యూస్, జీడిపప్పు అండ్ వేరుశనగ పప్పు, వీటన్నిటితో కలుపుకొని మనం మంచిగా ఉగ్గు రెడీ చేసుకోవాలి. ఇలా దీన్ని సేమ్ కప్పుతో మనం కొల్చుకోవాలన్నమాట. సేమ్ ఈ కప్పు, ప్రతిదీ ఈ కప్పు క్వాంటిటీతో నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కొంచెం హాఫ్ హాఫ్, ఈ కప్కి హాఫ్ తీసుకున్నాను. ఎందుకంటే బికాస్ ఫస్ట్ కొంచెం చేసుకుందామని చెప్పి, ఒకేసారి ఎక్కువగా ప్రిజర్వేటివ్ అవుతుందో లేదో కాబట్టి హాఫ్ ఆఫ్ ద కప్ తీసుకొని ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. వీటన్నిటిని బాగా కడిగేసి ఆరబెట్టేసేసుకోవాలి. ఒక్కొక్కటి దాన్ని సపరేట్ సపరేట్గా కడుక్కోవచ్చు, లేదా అన్నీ కలిపి కడుక్కున్నా పెద్ద ప్రాబ్లం లేదు. బట్ సపరేట్ సపరేట్గా కడిగితే చాలా బాగుంటుందన్నమాట. సో ఫస్ట్ వీటిని మొత్తం కడిగేసి ఆరబెట్టేసుకోవాలి. ఒక 4-5 hours వరకు ఆరబెట్టేసుకోవాలి. అన్నీ ఇలా కడిగేసేసుకొని నేను మొత్తం కలిపేసుకున్నాను అనమాట. మొత్తం కలిపి కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. నాకు క్లాత్ అవైలబిలిటీ దొరకలేదు కాబట్టి నేను ఇలాంటి పెద్ద ప్లేట్లో ఆరబెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ క్లాత్ దొరికితే, అవైలబిలిటీలో ఉంటే మీరు క్లాత్లో ఆరబెట్టేసుకోవచ్చు. ఇవి మొత్తం ఆరిపోయి బాగా ఎలా అంటే మంచిగా ఇట్లా అంటే విరిగిపోవాలన్నమాట. ఈ రైస్ ఉందనుకోండి, జస్ట్ ఇలాగా ప్రెస్ చేయగానే విరిగిపోవాలి. అంతసేపు ఆరబెట్టాలి, పూర్తిగా ఇంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఒక పాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి. అందులో పిల్లలకి కాబట్టి నెయ్యి చాలా మంచిది. సో నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నూనె అనేది నాకు తెలీదు, నేను యాడ్ చేయలేదు, ఎప్పుడు చేయను కూడా. సో నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి అది కరిగేదాకా ఉండాలి కాసేపు. ఫ్రీజర్ నెయ్యి కాబట్టి కొంచెం కరిగేదాకా ఉండాలి. జస్ట్ స్పూన్తో అలాగా అనేసేస్తే కరిగిపోతుంది అన్నమాట హీట్కి. అండ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అన్నీ. ఇప్పుడు బాగా ఆరిపోయిన ఈ ఇదంతా తీసుకుందాము. ఇవన్నీ తీసేసుకొని ఆల్రెడీ ఆ నెయ్యి కొంచెం కరిగిపోయింది కదా, మొత్తం సిమ్ చేసేసేయండి. సిమ్ చేసేసి అవి కొంచెం కొంచెంగా ప్యాన్లోకి పోసేస్తున్నాను. లైక్ దట్ మొత్తం కలిపేసి కడిగేసాను అన్నమాట నేను. సో మొత్తం అంతా కలిపే చేసేస్తున్నాను. అలా మొత్తంగా పోస్తూ ఉన్నాను, ఒక్కొక్క కొంచెం కొంచెంగా పోస్తున్నాను. ఒకేసారి పోయకుండా కొద్దిగా నెయ్యి వాడాను కాబట్టి కొంచెం కొంచెంగా పోస్తున్నాను. సో అలాగా మొత్తం అన్నీ ఫుల్గా ఆరిపోయాయి అన్నమాట. కొంచెం కూడా వెట్లేదు, బాగా డ్రై అయిపోయాయి. పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది అన్నమాట ఎంత డ్రై అయ్యాయి ఏంటి అని చెప్పి. అండ్ ఈ టోటల్దంతా మొత్తం ఓన్లీ సిమ్లోనే చేయాలి. కొంచెం ఫ్లేమ్ పెంచినా కూడా మాడుతుంది, మాడితే పిల్లలకి అంతగా బాగోదు కాబట్టి. ఇది ఎంత ఏజ్ పిల్లలైనా తినొచ్చు. 6 months టూడ్లర్స్ నేను దగ్గర నుంచి మనకి యంగ్ అయ్యే వాళ్ళకు కూడా తినొచ్చు, తప్పలేదు. మంచి ప్రోటీన్స్ వస్తాయి ఇందులో. మనం వాడుతున్న బాదం, క్యాష్యూ వీటన్నిటితో మంచి ప్రోటీన్స్ వస్తాయి. జస్ట్ అలాగా తిప్పుతూ ఉండాలి, మాడిపోకుండా కొంచెం వేగేటట్టుగా తిప్పుతూ తిప్పుతూ ఉండాలన్నమాట అలాగా. అండ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ ఉండాలి, లో ఫ్లేమ్లోనే స్టిచ్ చేయాలి. బాగా వేగాలన్నమాట, లోపల నుంచి పప్పు అంతా వేగుతూ ఉండాలి. చాలా పప్పులు వేసాం కదా, సో వేగుతూ ఉండాలి. అలా ఒక 5-10 minutes వరకు
బాగా వేగి వేగిన తర్వాత చూడాలి మనం. అండ్ ఇప్పుడు చూస్తే మొత్తం బాగా ఫ్రై అయిపోయిందన్నమాట. బాగా ఫ్రై అవ్వకూడదు, అలానే పచ్చి పచ్చిగా ఉండకూడదు, లైట్గా అవ్వాలి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఏంటంటే మొత్తంగా తీసుకుంటే అమౌంట్ తీసుకొని పౌడర్ చేసుకుందాం అనమాట. అంటే కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలాగ ఒక రెండు మూడు సార్లుగా చేసుకుంటున్నాము. దాన్ని ఇప్పుడు ఇలాగా మిక్సీ పెట్టేసుకోవాలి. చేసిన తర్వాత ఆ పౌడర్ ఇలా అవుతుంది. ఎలా అంటే మనకి అంగన్వాడీలో పిండి పెడతారు కదా, ఆ టైప్లో అవుతుందన్నమాట. సో ఇలాగ బాగా పౌడర్గా చేసుకోవాలి. ఈ పౌడర్ని ఉగ్గు ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఫస్ట్ మనం ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ యాడ్ చేస్తాను. అంటే బేబీ ఎంత తింటుంది అనే దాన్ని బట్టి చూసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో పాలు పోసుకోవాలి. స్కిమ్డ్ మిల్క్ పోసేసుకొని దానికి ఉండలు కట్టకుండా తిప్పేసుకోవాలన్నమాట. ఉండ కట్టకుండా నీట్గా తిప్పేసుకోవాలి. నీట్గా తిప్పేసి ఇలాగ పాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు, కొంచెం లైట్గా కావాలంటే లైట్గా పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసేస్తామంటే స్టవ్ మీద పెట్టేస్తాము. ఇలా స్టవ్ మీద పెట్టేసి కావాలనుకుంటే షుగర్ వాడచ్చు, లేదా పటిక బెల్లం పౌడర్ వాడచ్చు. ఎక్కువగా చిన్నపిల్లలకి పటిక బెల్లం పౌడర్ వాడతారు. నాకు ఈ టైంకి అవైలబుల్గా లేకపోయేసరికి నేను జస్ట్ ఒక 1 స్పూన్ లాగా షుగర్ వేసేసాను. అండ్ సి అది దాన్ని బాగా ఇలాగా క్రీమ్ టెక్స్చర్లోకి తీసుకొచ్చేసేద్దాం. చేసేసిన తర్వాత మనం పెట్టేయచ్చు పిల్లలు. ఇది అసలు చూడట్లేదు. అండ్ ఇది బైక్ అన్నమాట, బైక్ కార్ అలాగనమాట. బైక్ ఎక్కింది. అండ్ టైం వచ్చేసేసి ఈవినింగ్ 7 అలా అవుతుంది అనుకుంటా. ఎక్కువగా టైం చూసుకోలేదు, తన ఆటలతోనే సరిపోయింది. బాగా చాలాసేపు ఉన్నాం అక్కడ. క్రౌడ్ మాత్రం చాలా ఉంది. మాస్క్ మాత్రం కంపల్సరీ, తప్పదు మనకి. సో ఇలాగ ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇక్కడ తను జంపింగ్ చేస్తుంది. ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ ఎక్కింది అనమాట. ఫస్ట్ కొంచెంసేపు కారు ఎక్కిన తర్వాత ఇది ఎక్కింది. ఇందులో ఫస్ట్ భయపడింది వెళ్ళడానికి, సో వెళ్ళింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ కారు దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చాలా క్రౌడ్ ఉంది. ఇది 6 మంత్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ అలా ఉంటాయి. ఆ పక్కన వీకు వాళ్ళ పిల్లలు జంప్ చేస్తున్నారు కదా, అది కూడా చాలా బాగుంటుంది. కానీ ఎక్కలేదు తను, భయపడింది. చాలా పెద్దగా ఉండేసరికి తను చాలా భయపడింది. సో జస్ట్ నార్మల్గా కారు బైక్ జంపింగ్ బాల్స్ అంతవరకు మాత్రమే ఆడింది అనమాట. టైమ్ 8 అలా అవుతుంది. నేనే హాయ్ చెప్తున్నాను, అది హాయ్ చెప్తుంది, బాయ్ చెప్తుంది. అండ్ హియర్ నేను నెక్స్ట్ డే వ్లాగ్ కూడా అటాచ్ చేసేసాను. మేము ట్రావెల్ చేస్తున్నాము టు నర్మదా ఘాట్, మహేశ్వర్ అనమాట. మహేశ్వర్ ఇండోర్ దగ్గర ఉంటుంది. అండ్ అక్కడ హ్యాండ్లూమ్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంటాయి. అండ్ అలా అనమాట వెళ్తూ ఉన్నాము. సో ఇది మా నైబర్తో కలిసి వెళ్తున్నాము. ఇక్కడ మహేశ్వర్ ఊర్లో మంచి మ్యూజియం ఉంది. అండ్ అక్కడ నర్మదా ఘాట్ ఉంది, చాలా బాగుంటుంది. నేను కూడా ఇప్పటిదాకా ఎప్పుడూ చూడలేదు. అది ఇండోర్కి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇండోర్ టు నర్మదా ఘాట్ ఒక 40-45 మినిట్స్ ఉంటుంది. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడటం అనమాట. నాకు కూడా తెలియదు ఇక్కడంతా, ఎక్కువగా బయటకు వెళ్ళే అంత లేదు కాబట్టి. సో గోయింగ్ చాలా బాగుంది. మొత్తం చెట్లు అదంతా, చాలా వ్యూ కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. అండ్ హియర్ ఇట్ కమ్స్, ఇది మ్యూజియం. అండ్ ఇక్కడ మాస్క్ కంపల్సరీ. అండ్ సోషల్ డిస్టెన్సింగ్ కూడా. ఇక్కడ ఆ రోప్ ఉంటుంది కదా, ఆ రోప్లో నుంచి ఒక్కొక్కరిగా లోపలికి వెళ్తారు. అండ్ ఇది అక్కడ మ్యూజియం. సో ఇది చాలా బాగుంది. అండ్ ఇక్కడ ప్లెజెంట్ వాతావరణం ఉంది. అండ్ ఇక్కడ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ కదా, అవి కట్ కావాలన్నమాట.
అప్పుడు వాడిన వాళ్ళు వాడిన ఖడ్గాలు ఆ పల్లకి అవన్నీ అన్నమాట చాలా బాగున్నాయి. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను చూడటం, ఇప్పటిదాకా ఇక్కడికి రాలేదు. నాకు బాగా నచ్చింది మాత్రం ఈ చెట్లు, ఈ చెట్ల మధ్యలో మ్యూజియం చాలా బాగుంది. అసలు ఎక్కువ రష్ కూడా లేదన్నమాట. ఇది స్టాట్యూ, అందులో ఉన్న రాణి స్టాట్యూ అన్నమాట. ఉత్తమ్ పంచారి ముంబై, ముంబై. అండ్ ఇక్కడికి కొంచెం దూరంగా వెళ్తే మనం, ఐ మీన్ కొంచెం లోపలికి వెళ్తే మనకి ఈ నర్మదా ఘాట్ వస్తుంది. ఇక్కడ అన్ని స్టెప్స్ ఉంటాయి, అవన్నీ బాగా జారుడుగా ఎత్తు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి స్టెప్స్ అన్నీ. అండ్ ఇక్కడికి వేస్తే మనం ఇదే నర్మదా ఘాట్. అండ్ ఇక్కడ ఈ స్కల్ప్చర్స్, ఈ డిజైన్స్ అనేవి చాలా బాగుంటాయి. మస్ట్ అండ్ షుడ్గా మధ్య ఎవరైనా మధ్యప్రదేశ్లో ఉంటే ఈ నర్మదా ఘాట్ మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయాల్సినది అన్నమాట. ఫస్ట్ టైం నేను ఇలాంటిది చూస్తున్నాను. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే మనకి గుళ్ళు కూడా ఉంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఈ ఫోర్ట్ అనే కాదు, ఇందులోనే గుడి కూడా ఉంటుందన్నమాట. నేను అక్కడ గుడి దాకా వెళ్ళలేదు, సో జస్ట్ బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను. ఆ పైన ఉంది చూసారా గోపురం, అదంతా గుడి. ఇటు పక్క కూడా, ఇటు సైడ్ కూడా గుడి ఉంటుంది. ఎక్కువ శివుడు గుడి ఉంటుందన్నమాట ఇక్కడ. పైన మనకు ఆ మెట్ల దగ్గర మనకి ఫిషెస్ ఉంటాయి మొత్తం. ఆ ఫిషెస్ కోసం ఫుడ్ కూడా అమ్ముతుంటారు 10 రూపీస్కి ఇంత అని చెప్పి. మనకు కావాలంటే పర్చేస్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇది బోటింగ్ అన్నమాట, బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ముందు నర్మదా నది కాబట్టి ముందు నీళ్లు కొంచెం మురికి మురికిగా అనిపించింది, బట్ వెళ్తూ ఉంటే చాలా డెప్త్ ఉంది. అండ్ ఆల్సో చాలా బాగున్నాయి వాటర్ మాత్రం. ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ వెరీ నైస్ అన్నమాట. సో క్యూట్ క్యూట్, చాలా బాగుంది మొత్తం. చాలా పెద్దగా, ఐ మీన్ నది చాలా ఉందన్నమాట. చాలాసేపు పట్టింది మనం ఒక రౌండ్ వేసుకురావడానికి, బోటింగ్లో ఒక రౌండ్ రావడానికి మనకు చాలా పట్టింది, చాలాసేపు పట్టింది. ఒక 10 మినిట్స్ దాకా బోటింగ్ అయిందన్నమాట అక్కడి నుంచి, అంటే సగంలో నుంచి ఒడ్డుకు రావడానికి. చాలా బాగుంది బట్ లోతు మాత్రం చాలా హెవీగా ఉంది. కాబట్టి అనుకుంటా ఈ పడవలు, ఈ బోట్స్ కూడా చాలా ఎత్తుగా ఉన్నాయి, మనుషులకి చేతికి అందేటట్టు కాకుండా కొంచెం ఎత్తుగా ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంది. అండ్ ఇలాగ ఒకసారి స్లో మోషన్లో ట్రై చేశాను. వాటర్ స్లో మోషన్లో వెళ్తే చాలా బాగుంటుంది కదా, సో అలా ట్రై చేశానన్నమాట. సో క్యూట్ అనిపించింది. ఈ చుట్టూ కూడా చెట్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో అదన్నమాట మంచి వెకేషన్. ఇది చాలా బాగుంది. ఎవ్రీ పర్సన్కి వెకేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, వాళ్ళ పాజిటివ్గా ఉండడానికైనా, మంచిగా మోటివేషన్ రావడానికైనా. మెయిన్గా మన హౌస్ వైఫ్కి ఒక వెకేషన్, ఒక ప్రెజెంటేషన్, ఒక పొగడ్తా ఇలాంటివన్నీ చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అవి మనకి మంచి మోటివేషన్స్ ఇస్తాయి, మన వర్క్ చేసుకోవడానికి కానీ. మనం ఇంట్లో ఇంత పని చేస్తున్నప్పుడు మనకి ఒక రిలాక్సేషన్ అనమాట వెకేషన్ అనేది. చాలా కూల్గా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇలాగా ట్రై చేశాను స్లో మోషన్లో ఈ వీడియోని ఇలా చేద్దామని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ గుడ్ అండ్ ఆ వాటర్ చూడండి ఎంత బాగుందంటే ఎంత బాగుంది. జస్ట్ తల మీద జల్లేసుకున్నాను, తాగలేదు. చూసినా జస్ట్ చేయి పెడదాం అనుకున్నా కూడా ఆ బోట్ అనేది చాలా పెద్దగా ఉంది, మన చేయి అందట్లేదు. మన ఐబస్తో వెళ్ళాం కదా, సో అది సంగతి. ఇలా వెళ్తూ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది. అండ్ ఆ చుట్టూ ఉన్న ఆ గ్రీనరీ కానీ, మనకి ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న కోట, ఆ కోట మీద ఉన్న ఆ స్కల్ప్చర్స్ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అన్నమాట. సో క్యూట్ అలా. ఇది దగ్గరికి వచ్చేసాం, అయిపోయింది. ఇంకా స్టాప్, మళ్ళీ మెయిన్కి వచ్చేసామన్నమాట. ఎక్కడైతే మనం బోటింగ్ స్టార్ట్ చేసామో అక్కడికి మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. సో అటు చూడండి ఆ మెట్లు అవన్నీ. అదేంటంటే ఇంకొక సైడ్ అన్నమాట, చాలా పెద్ద ఫోర్ట్ అది. ఒక సైడ్ అంతా ఏంటంటే మొత్తం ఫోర్ట్, ఈ మెట్లు, ఈ స్కల్ప్చర్స్, ఈ డిజైన్స్ ఇవి ఉంటాయి. ఒక సైడ్ ఏమో గుళ్ళు ఉంటాయి, ఎక్కడ చూసినా శివుడు గుడి ఉంటుంది. ఆ మొత్తం కోటలోనే ఒక దాదాపు ఒక మూడు నాలుగు శివుడు గుళ్ళు చూశాను నేను. శివుడు కానీ అమ్మవారు కానీ గుళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ మధ్యప్రదేశ్లో ఉన్నవాళ్ళు, ఇండోర్కి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ వెకేషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. మస్ట్ అండ్ షుడ్గా అందరూ చూడాల్సిన ఇదన్నమాట నర్మదా నది. చాలా బాగుంది,
నేను ఇప్పటిదాకా కృష్ణ ఇవి చూసాను కానీ నర్మదా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సి దట్ ఎంత ఎంత చాలా బాగుంటుంది. అందరూ వస్తారు దాదాపు ఈ నర్మదా ఘాట్కి డైలీ ఉంటారు జనాలు అనేది, చాలామంది వస్తుంటారు. ఆ పైన మ్యూజియం ఉంటుందన్నమాట, పైన మ్యూజియం ఉంటుంది, ఆ స్టెప్స్ దిగి కిందకు వస్తే మనకి ఘాట్ కనిపించేస్తుంది. ఈ ఘాట్ దగ్గర ఈ ఫోర్ట్ అన్నమాట, ఈ ఫోర్ట్ కూడా అండ్ ఇట్స్ లుక్ వెరీ గుడ్ అండ్ వెరీ పాజిటివ్. సీ దట్ నైస్ నైస్ కదా, ఇలా అన్నమాట. సో ద నెక్స్ట్ అది కొంచెం చూడండి, అలా ఉంటుంది. ఇదంతా ఫోర్ట్, ఆ మధ్యలో గోపురాలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న గుళ్ళు అన్నమాట. ఇటువైపు అంతా ఫోర్ట్ లాగా ఉంటుంది. సీ దట్ వెరీ నైస్. ఒక్క బోటింగ్ అనేది చాలా ఉంటుంది అన్నమాట, రెండు మూడు బోట్లు ఉంటాయి. ఒకేసారి వెళ్ళడానికైనా రావడానికైనా బాగుంటుంది. సింపుల్ కాస్ట్ కూడా ఏం లేదన్నమాట, సింపుల్గా వెళ్ళి రావచ్చు. అండ్ ఇప్పుడు బోట్ దిగేసిన తర్వాత దాని లోపలికి వెళ్ళాను. చూడండి ఇలా డిజైన్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటంటే వెయిటింగ్ హాల్ లాగా అన్నమాట. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ జస్ట్ అలా రిలాక్స్ అయ్యి తినేసేయచ్చు. అండ్ ఇది వచ్చేసి స్తూపాస్, చూడండి ఎంత హైట్లో ఉన్నాయో. అండ్ వీటి డిజైన్స్ చూడండి, ఇప్పటికీ కూడా సేమ్ ఫ్రెష్ డిజైన్స్ లాగే ఉన్నాయి, ఎప్పుడో పాత కట్టడం లాగా లేదు, చాలా బాగుంది. ఆ లోపలికి వెళ్తే మాత్రం గుడి వస్తుంది. చూసారా అక్కడ లోపల కొంతమంది జనాలు ఉన్నారు కదా, ఆ లోపలికి వెళ్తే గుడి వస్తుంది. అండ్ నేను గుళ్ళోకి వెళ్ళలేదు, అప్పటికే చాలా అలసిపోయామన్నమాట. సో వెళ్ళలేదు, బాగా ఆఫ్టర్నూన్ అయింది. సో సీ దట్ ఇక్కడ ఈ డిజైన్స్ చూడండి, మెట్ల మీద డిజైన్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. ఇది వచ్చేసి నేను ఫుడీ అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగాము ఫుడ్ తినడానికి. ఇండోర్ నుంచి మేము ఉండేది మన్వార్ అన్నమాట. ఈ మధ్యలో మనకి దొరుకుతుంది ఇది ఫుడీ అని, చాలా మంచి రెస్టారెంట్. ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, మెయిన్గా మన సౌత్ ఇండియన్ ఫుడ్ లాగే ఉంటుందన్నమాట. సో అక్కడ ప్లే ఏరియా. నేను ఇప్పటిదాకా నేను ఈ మధ్యప్రదేశ్లో గమనించింది ఏంటంటే, మనం ఎక్కడ రెస్టారెంట్స్కి వెళ్ళినా, నేను భూపాల్లో ఒక రెస్టారెంట్కి వెళ్ళాను అండ్ ఇక్కడ ఇండోర్ దగ్గర రెస్టారెంట్ కానీ, ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా పిల్లల కోసం ప్లే ఏరియా అనేది ఉంటుంది. అది చాలా బాగా అనిపించింది నాకు. మనం ఫుడ్ తిన్నంతసేపు కానీ లేదా మనం ఫుడ్ తినేసాక కూడా పిల్లలు కాసేపు జస్ట్ అలాగా రిలాక్స్ అవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ కొంచెం చిన్నగానే ఉన్నా కూడా, ఐ మీన్ అంత ఆడుకునేవి ఏం లేదు, ఒక జారుడు బల్ల అంటే ఈ స్వింగ్స్ లాంటివి ఉన్నాయి, కొంచెం ఉన్నా కూడా నాకు చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేయడానికి బాగుంటుందని. అండ్ అక్కడే మనకి ఏసీ రెస్టారెంట్ కూడా ఉంటుంది అన్నమాట, వెజ్ అండ్ నాన్ వెజ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మాస్క్ కంపల్సరీ, ఇంకా కరోనా భయాలు అసలు తగ్గలేదు, అలాగే ఉన్నాయి. సో మాస్క్ వేసుకొని వెళ్తాం. అండ్ అక్కడ బొమ్మలు కొనే స్టోర్ కూడా ఉందన్నమాట, బొమ్మల స్టోర్ ఉంది. అక్కడ పిల్లలకి కావాల్సిన బొమ్మలు అన్నీ దొరుకుతాయి, చాలా అంటే చాలా బాగుందన్నమాట. చాలా కొన్నాను బొమ్మలు, ఎందుకంటే తనకి చాలా బొమ్మలు పిచ్చి మా జున్నుకి. సో బొమ్మలు కొనిచ్చి ఇలా ఆడి చాలాసేపు ఆడుతూనే ఉంది. ఇదంతా మేము ఫుడ్ తినేసిన తర్వాత ఆడాము కాసేపు, వాళ్ళ డాడీతో కలిసి ఆడుతూనే ఉంది. నేను జస్ట్ అలాగా షార్ట్ చేశానన్నమాట. సో అది ఇలా అయిపోయింది ఈరోజు. అండ్ ఇది ఆడిన తర్వాత తీసుకెళ్దాం అనుకుంటే వద్దని చెప్పింది, నేను వద్దొద్దుంది. సో జారుడు బల్ల కూడా ఆడాము, అటువైపు నుంచి ఎక్కేసేసి ఆడుతుంది. దానికి ఫస్ట్ కొంచెం భయం అనిపిస్తుంది స్టార్టింగ్లో, వన్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తే తర్వాత నుంచి తను చాలా ఫ్రీగా హ్యాపీగా ఆడేస్తుందన్నమాట. ఏదన్నా ఫస్ట్ కొంచెంసేపు మా జున్నుకు భయం ఉంటుంది, నెక్స్ట్ నుంచి బాగుంటుందన్నమాట. సో దట్స్ వై అలా, ఎందుకో అది తెలీదు, నేను అనుకునేది జాగ్రత్త అనుకుంటాను అలా అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇది వేరే చోట, ఇది అక్కడ కాదు, ఇది వేరే చోట. ఇది భూపాల్లో వెళ్ళినప్పుడు అనమాట ఇది ప్లే ఏరియా. నాకు ఎందుకో ఇక్కడ అటాచ్ చేయాలనిపించింది, బాగా చాలా బాగుంది అనిపించింది. సో అటాచ్ చేశాను. ఇక్కడ ఇంకా బాగుంది ఈ రెస్టారెంట్, ఇంకా చాలా బాగుందన్నమాట. సో నైస్, కంపల్సరీగా విజిట్ చేయాల్సినవి ఇవి. భూపాల్ దగ్గర అండ్ ఇండోర్ దగ్గర ఫుడీ రెస్టారెంట్ చాలా బాగుంటుంది. దట్ అది ఆడుకుంటారు పిల్లలు, పేరెంట్స్ కొంచెం వాక్ లాగా వచ్చి అలాగా కాసేపు ఆడించవచ్చు.
సో ఇవి మేము మహేశ్వర్ దగ్గర మేము దిగిన పిక్చర్స్ అన్నమాట. సో దిస్ ఇవన్నీ పిక్చర్స్. అండ్ ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ అండ్ డ్రెస్సెస్ డ్రెస్ మెటీరియల్స్ కుర్తాస్ చాలా ఫేమస్. చేత్తోనే నేస్తారు, చాలా బాగుంది, మన ముందే నేస్తారనమాట. సో చాలా బాగున్నాయి కానీ నేను పర్చేస్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ నేను శారీస్ ఎక్కువగా చేయను అనమాట, నాకు అంతగా రాదు కాబట్టి డ్రెస్సెస్ కొందాం అనుకున్నా కూడా కుదరలేదు. సో దట్స్ ఇట్ అనమాట. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి అంటే మండూర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అది కూడా కొంచెం భోపాల్ దగ్గరలోనే ఉంటుంది, ఐ మీన్ భోపాల్ అని కాదనుకుంటా, కొంచెం దగ్గరలోనే ఉంటుంది. అండ్ అది కూడా మంచి వెకేషన్ స్పాట్ అనమాట, చాలా బాగుంటుంది. అక్కడ మొత్తం అంతా ఈ కట్టడాలు, పాత కట్టడాలే ఉంటాయట. సో చూడాలి అవి ఎలా ఉన్నాయో, చూసేసాక ఇంకప్పుడు చూడాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు చెప్పినట్టుగానే చుట్టూ గ్రీనరీ అండ్ మంచి రోడ్స్, షార్ట్ రోడ్స్, ఘాట్స్ చాలా బాగుంటుంది. అందరం మన సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు మనం అనుకునే వల్ల నార్త్లో ఏముంటుంది లే అనుకుని, బట్ నార్త్లో చూడాల్సినవి చాలా ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చేసి ఒక జలపాతం మండూర్ దగ్గర, చిన్నది అనమాట, చిన్న పాయ, అలా వెళ్తూ పారుతూ ఉంటుంది, అలా పారుతూ పారుతూ ఆ లోయలోకి పడుతూ ఉంటుంది అన్నమాట. ఆ లోయలోకి పడుతూ ఉంటుంది అండ్ ఇట్ ఫీల్స్ వెరీ గుడ్ అండ్ పాజిటివ్ అన్నమాట. ఇది చాలా బాగుంది. అంటే ఎక్కువ వాటర్ అవ్వు బట్ కేర్ఫుల్గా నడవాలి, చిన్నగా కొంచెం కాలు అటు ఇటు చేసినా జారి పడిపోతాం అన్నమాట. ఇక్కడ మాత్రం నాకు కొంచెం మెయింటెనెన్స్ బాగాలేదు అని కొద్దిగా అనిపించింది బికాజ్ ఆఫ్ వచ్చిన విజిటర్స్ ఆ తిన్న చెత్త అదంతా అక్కడక్కడే పడేస్తున్నాయి, కాస్త బాగాలేదు అనిపించింది. బట్ ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది అన్నమాట, ఆ జలపాతం పారే అదంతా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మాత్రం జాగ్రత్తగా నిలబడాలి, కొద్దిగా స్లిప్ అయినా కింద పడిపోతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి జస్ట్ అలా పారుకుంటూ ఆ లోయలోకి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇది ఆ సీనరీ చూడండి. ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట, లైక్ లైమ్ జ్యూస్ అని కానీ, వాటర్ బాటిల్స్, ఇంకా స్వీట్ కార్న్ బండి, ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసి ద నెక్స్ట్ ఇది కూడా రాజుల కాలం నాటి కట్టడం అన్నమాట. సీ దట్ అంతా బాగుంది. ఇంకా రాజుల కాలం నాటి కట్టడాలంటే ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏముందండి, నార్మలే కదా అంతా. ఆ టైంలో వాళ్ళు ఎలా కట్టారు అని చెప్పి నాకు ఎక్కువగా యార్చ్ బాగా నచ్చుతుంది అన్నమాట. నేను ఎక్కువ యార్చెస్ బాగా చూశాను. ఫస్ట్ ఈ మెట్లు ఎక్కడానికి చాలా టైం పట్టింది అన్నమాట, పెద్ద మెట్లు. అండ్ లోపలికి వెళ్ళాక ఇది చూడండి, ఇదంతా ఆర్చరీ వేసి గ్రీనరీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా చాలామంది వస్తుంటారు అన్నమాట. ఇక్కడ మై బేబీ ప్లేయింగ్, ఇది మండూర్ బ్లాగ్ కదా, ఇక్కడ అటాచ్ చేసేసాను మండూర్ బ్లాగ్. నేను ఎక్కువగా ట్రావెల్ చేయను అన్నమాట, ట్రావెల్ చేయాలని ఉన్నా కూడా కొన్ని పాప వల్ల కానీ ఎక్కువగా ట్రావెల్ చేయలేకపోతున్నా. సో నా ట్రావెల్ బ్లాగ్ అంతా, నా ట్రావెల్స్ బ్లాగ్ అంతా ఒక బ్లాగ్ లాగా పెట్టేస్తున్నాను అన్నమాట. సో తను ఆడుకుంటూ ఉంటుంది, తను వెనకాల వెళ్ళాలి లేకపోతే తనకు భయం. మళ్ళీ అవి చూపిస్తుంది అక్కడ చిలకలు అవన్నీ ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి అని చెప్పి. సో నేను వీడియో తీస్తున్నాను. సో క్యూట్ వాసు. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఆ గార్డెన్ నుంచి మనం బయటకు వచ్చామనుకోండి ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొత్తం ఆర్చ్ అంతా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అండ్ నీట్గా కట్టారు కూడా. చాలా ఆర్చెస్ ఉన్నాయి, నాకు ఎక్కువగా ఇవే నచ్చాయి అన్నమాట, అందుకే నేను ఎక్కువగా ఇవే షూట్ చేశాను. బాగా ఆర్చ్ అంతా బాగుంది, బయట నుంచి చూసినా కూడా వ్యూ చాలా బాగుందన్నమాట. సో ఇలా వెళ్తే మళ్ళీ ఆర్చరీస్ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. సో ఇదండి ఓవర్ వ్యూ అన్నమాట. ఇది లోపలికి వెళ్ళి చూస్తే ఈ బండలు కొంచెం, ఈ కింద నడిచే బండలు కొద్దిగా బాగాలేదు కానీ మిగతాన్ని బాగానే ఉన్నాయి. అంటే ఈ ఆర్చరీస్ ఉన్నాయి కదా, ఈ ఆర్చర్స్లో
యా అందరూ దిగి ఫొటోస్ దిగుతారనమాట ఇక్కడ, లైక్ ఇక్కడ కానీ ఆర్ ఎల్స్ ఇక్కడ చూసారా ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్నాయి, అక్కడ కానీ ఈ గ్యాప్లో కానీ అందరు ఫొటోస్ దిగుతూ ఉంటారనమాట. చాలామంది వస్తుంటారు, ఇది కూడా మంచి టూరిజం స్పాట్ అనమాట. అండ్ నౌ చూడండి ఇక్కడ వ్యూ అంతా ఎలా ఉందో. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమీ లేదు, వాళ్ళు కట్టిన విధానం అండ్ ఆ కట్టడం ఒక స్పెషాలిటీ చూడాలి అని చెప్పాలి. చాలా బాగుంటుంది మై జూను బేబీ. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ తర్వాత నేను, ఇది గుడి, ఇండోర్లో ఒక గుడి అన్నమాట, చాలా పెద్ద గుడి. నాకు బేసిక్గా ఇక్కడ ఇండోర్ వాటిల దగ్గర నాకు అడ్రస్ సరిగ్గా తెలీదు. సో నేను దాని గురించి బాగా చెప్పలేకపోతున్నాను, కానీ ఇండోర్లో ఉంటుంది ఈ గుడి, చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ఎవరైనా సరే ఒక్కసారైనా విజిట్ చేయాలి ఇక్కడ. ఇదేమో సాయిబాబా అనమాట ఈ గుడి స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఇక్కడ అందరు దేవుళ్ళు ఉంటారు, శివుడు, అమ్మవారు, మళ్ళీ నాగశిలలు, రావి చెట్టు, సాయిబాబా, కృష్ణుడు అందరూ ఉంటారనమాట ఒక్కటే కాంపౌండ్లో. ఇట్లుక్ వెరీ ప్లెజెంట్ అనమాట. ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వస్తుంటారు, క్లాసెస్ బంక్ కొట్టడానికైనా దేనికైనా బాగుంటుంది. సో సారీ లైక్ దట్, సేమ్ లైక్ దట్. ఇది అమ్మవారిది, అమ్మవారి గుడి. అండ్ కొంచెం ముందుకెళ్తే సాయిబాబా గారి గుడి, ఇటువైపు వెళ్తే ఈయన శివుడి గుడి, చాలా బాగుంటుంది. అక్కడ రావి చెట్టు కింద శిలలు ఉంటాయి, నాగశిలలు, అవి రెండు నాగశిలలు. ఇంకా బాగున్నాయంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది శివలింగం మీద పాము, ఐ మీన్ నాగదేవుడు అట్లాగా ఉండటము, అండ్ పైనుంచి ఆ కలశం చాలా బాగా అనిపించింది అనమాట. ఇక్కడ తాళ్ళు అవి దారాలు కట్టి ముక్కులు ముక్కుతారు ఎక్కువ. మన సౌత్ ఇండియన్స్కి ఇలాంటి గుళ్ళు చూస్తే చాలా బాగుంటుంది, యాజ్ ఇట్ ఈజ్ మన ఊళ్ళల్లో చూసినట్టు ఉంటుంది. ఎందుకంటే నార్త్ ఇండియాలో మనకి గుళ్ళు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువగా ఆంజనేయ స్వామివే ఎక్కువ ఉంటాయి, అండ్ సంతోషి మాత ఇలాంటివి ఉంటాయి అన్నమాట. మనం గుళ్ళని మిస్ అవుతున్నాం అంటే కంపల్సరీ గుడికి రావాలి, చాలా బాగుంటుంది. అండ్ చాలా బాగా పెద్ద ప్లేస్ అన్నమాట, మనం కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్ టు ఫమేలియన్ అని చెప్పి, సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాము కార్లో. ట్రావెలింగ్ మొత్తం ట్రావెల్లోనే అయిపోతుంది. పిల్లలకి మస్ట్గా ట్రావెల్లో మాత్రం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళు డైపర్స్ అవి వాడుతున్నట్టయితే డైపర్స్ కంపల్సరీగా ఉంచుకోవాలి. అండ్ ఫుడ్ క్యారీ చేసుకోవాలి, లైట్ ఫుడ్ క్యారీ చేసుకోవాలన్నమాట. లైక్ నేనైతే ఇడ్లీ, ఒక బనానా, బిస్కెట్స్ అలాంటివి క్యారీ చేసుకున్నాను. మీ పిల్లలకి ఎలా నచ్చుతుందో చూసుకొని మీరు అవి మాత్రం క్యారీ చేసుకోవాలి. అండ్ వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ, వాటర్ బాటిల్. ఏదన్నా కొంతమంది పిల్లలకి సెన్సేషన్స్ వస్తాయి, వామిటింగ్ సెన్సేషన్స్ అలా వచ్చే పిల్లలకేమో కొంచెం ఏదన్నా చాక్లెట్స్ ఉంటాయి కదా అలాంటివి తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నౌ నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇడ్లీతో ఒక స్నాక్ చేస్తున్నాను. పేరు మసాలా ఇడ్లీ అనమాట. ఇడ్లీని అలాగా పీసెస్గా చేసుకోవాలి, మనకి ఇష్టమైనట్లా పీసెస్గా చేసేసుకొని పాన్ పెట్టేసేసి స్టవ్ మీద, అందులో మీకు కావాల్సినంత ఆయిల్ పోసేసుకోండి, అంటే కొంచెం తక్కువగా పోసుకుంటే బెటర్ అనమాట. పోసేసుకున్న తర్వాత అందులో మీకు కావాల్సిన పప్పులు వేసేసుకోండి, లైక్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అవన్నీ వేసేసుకొని పీసెస్గా కట్ చేసుకున్న ఇడ్లీ ఇవిని అందులో వేసేసుకొని కలిపేసుకోండి. ఆ పోపంతా దానికి పట్టేటట్టుగా కలిపేసేసుకోండి. నాకు కలిపేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న కొంచెం ఉప్పు, అండ్ ఉప్పు అదంతా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మసాలా పౌడర్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మసాలా పొడి, సాంబార్ మసాలా ఇలాంటివి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ధనియాల పొడి వేసి ఉప్పు కారం వేసేసానమాట, లైట్గా అంటే నేను బేబీ కోసం చేస్తున్నాను కదా, కొంచెం తనకి టేస్టీగా ఉండడానికి, వెరైటీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. సో దాన్ని అలా కలిపేసుకున్న తర్వాత లైట్గా మగ్గించేసుకోవాలి, అంటే ఆల్రెడీ ఉడికిన ఇడ్లీ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. వేసేసుకున్న తర్వాత ప్లేట్లో తీసుకుంటే ఇలా ఉంటుంది. ఇది ఈవినింగ్ పూట స్నాక్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది, చూడండి ఫ్లఫీ ఫ్లఫీగా ఉంటుంది, మెత్త మెత్తగా. బాగా ఫ్రై చేయించలేదు నేను, లైట్గా మగ్గించాను అన్నమాట. సో ఇది మసాలా ఇడ్లీ, ఒకసారి ట్రై చేయండి ఇంట్లో ఎలా ఉంటుందో.
చూడండి. అండ్ నౌ మనం ఇంట్లోనే క్యాపిచినో ఎలా తయారు చేసుకోవాలి నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్లాస్లో ఒక మనకు కావాల్సినంత కాఫీ పౌడర్ తీసేసుకొని అందులో మనకు కావాల్సినంత షుగర్ తీసేసుకోండి. అంటే ఎవరికి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళు షుగర్ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పక్కనే మీరు కొంచెం వామ్ వాటర్ ఉంటాయి కదా, బాగా కాచి చల్లార్చిన వాటర్ ఉంటాయి కదా, లేదా కొంచెం వేడి నీళ్ళు కానీ తీసేసుకొని అందులో కొంచెం లైట్గా పోసుకొని ఆ షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు మీరు కలుపుతూ ఉండండి. బాగా స్టిర్ చేయండి. స్టిర్ చేశాక మీకు అలా క్రీమ్ టెక్స్చర్లో వస్తుందన్నమాట. అలాగా ఇంకా బాగా షుగర్ అంతా కలిసిపోయేటట్టు చేసేసిన తర్వాత ఒక మంచి ఒక కప్ తీసేసుకోండి. ఒక కప్ తీసుకొని అందులో అదంతా పోసేసుకోండి. ఆ క్రీమ్ టెక్స్చర్ ఉంది కదా, అదంతా పోసేసుకోండి. లైక్ దిస్ అన్నమాట. నేను ఒక హ్యాండిల్ కాబట్టి అయ్యా అలా పోసేసుకోండి. అలా పోసేసుకొని అందులో అప్పుడే కాచిన పాలు ఉంటాయి కదా, వేడివేడి పాలు, ఆ వేడివేడి పాలు తీసుకొని అందులో పోసేసుకోండి. ఆల్రెడీ అందులో కాఫీ పౌడర్ షుగర్ రెండు కలిపేసి ఉంటాయి కాబట్టి మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకా పైన మీరు కావాలనుకుంటే డెకరేట్ చేసుకోవచ్చు కాఫీ పౌడర్తో. బట్ నేను జస్ట్ ఇంట్లో రెగ్యులర్గా తాగే కాఫీ లాగా ఇది కూడా ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఇట్ లుక్ లైక్ వెరీ నైస్ అన్నమాట. సో దిస్ ఎవరికి ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. కొంతమంది స్ట్రాంగ్గా తాగుతారు, కొంతమంది లైట్గా తాగుతారు, కొంతమంది షుగర్ ఎక్కువ తక్కువ, మీ ఇష్టం అన్నమాట. అండ్ ద నెక్స్ట్ మీకు మక్కాన పాయసం గురించి చెప్తున్నాను. మక్కాన పాయసంలో ఫస్ట్ పాలు తీసుకుని అందులో కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసేసుకున్న తర్వాత వాడిని బాగా పొంగొచ్చేంత వరకు, రెండు మూడు పొంగొచ్చేంత వరకు మనం ఉంచుకోవాలన్నమాట. జస్ట్ కలుపుతూ ఉండాలి. పొంగొస్తున్నప్పుడల్లా కలుపుతూ ఆ పక్కన కట్టిన మీగడ కడుతుంది కదా, అదంతా మళ్ళీ అందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలాగా ఆ పాలు ఏంటంటే సగం అయిపోవాలన్నమాట. సపోజ్ మీరు లీటర్ పాలు తీసుకున్నంటే అవి మినిమం హాఫ్ లీటర్ అయిపోవాలి. అలా కలుపుకుంటూ ఆ సైడ్స్లో ఉన్న ఆ మీగడని కోసం కూడా అందులో వేస్తూ చేయాలి. చేసిన తర్వాత ఇంతలో ఈ మక్కానాన్ని నేను కాస్త నానబెట్టుకున్నాను అన్నమాట. కొంచెంసేపు ఒక 10 మినిట్స్ అలాగ కడిగేసి నానబెట్టేసుకున్నాను. సో దీన్ని ఏం చేశానంటే ప్యాన్ మీద కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి ఆర్ నూనె, బట్ నెయ్యి అయితే బాగుంటుందని చెప్పి నేను నెయ్యి వేసుకున్నాను. ఫ్రీజర్ నెయ్యి కాబట్టి కొంచెం గడ్డలా ఉంటుంది. కాస్త అది కరిగేంత వరకు వెయిట్ చేయాలి. కరిగిన తర్వాత ఇందులో మక్కానా వేసేసుకోవాలండి. ఇది మక్కానా నార్త్ ఇండియాలో బాగా దొరుకుతుంది అండ్ వెరీ పాజిటివ్ ఫుడ్ అన్నమాట. బాగుంటుంది, పొట్టి కూడా తినేయచ్చు, చాలా బాగా అనిపించింది నాకైతే. సో అవి లైట్గా వేయించుకోవాలి, బికాజ్ ఆఫ్ మెత్తగా నోటి కంటుకోకుండా లైట్గా వేయించుకోవాలి. ఇంతలో ఈ పాలు చూసుకున్నావా, ఈ పాలు చూసుకున్నసరికి సగంకి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకొంచెం వేయించాలన్నమాట. ఐ మీన్ ఇంకొంచెం కాస్త అయ్యేదాకా ఉంచాలి పాలని. ఇప్పుడు ఈ మక్కానా ఉంది కదా, ఈ మక్కానా తీసి ఇప్పుడు ఆ పాలలో వేసేసుకోవాలి. ఆ పాలలో వేసి యాజ్ ఇట్ ఈజ్ మన సేమియాలాగా కాస్త మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలన్నమాట. కొద్దిగా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి. మరీ మెత్తగా అయితే బాగోదు, అలానే మరీ గట్టిగా ఉంటే కరకరలాడితే బాగోదు. కాబట్టి లైట్గా మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి. చూడండి, సిమ్లో పెట్టే చేయాలన్నమాట. నేను కొద్దిగా హైలో పెట్టేసరికి లైట్గా మాడింది. సో ఇదంతా మీరు సిమ్లో పెట్టే చేయాలి. కొంచెం కూడా మీరు ఎక్కువ ఫ్లేమ్ అనేది కొంచెం కూడా పెంచకూడదు. ఇలా కలిపేసేసుకొని మీరు కావాలంటే పాలు తగ్గాయంటే ఇంకొంచెం పాలు పోసుకోవచ్చు, లేదా సరిపోతున్నాయంటే మీరు దాంతో ఉండొచ్చు. లాస్ట్ ఫైనల్గా మీరు క్యాషూస్ వేసుకోవచ్చు. క్యాషూస్ ఇంకా చాలా ఉంటాయి కదా, బాదం ఏదైనా వేసుకోవచ్చు. నేను ఒక క్యాషూస్ వేసుకున్నాను. అండ్ ఫైనలీ పాయసం ఇలా ఉంటుందన్నమాట, లైక్ మన మక్కాన పాయసం. అండ్ ఈరోజు మన వీడియోలో నేను చూపించబోతున్నాను బేబీ యొక్క ప్రోడక్ట్ అండి. నేను పర్చేస్ చేసిన ఫేస్ బటన్, బేబీ కోసం నేను ఫేస్ బటన్ని పర్చేస్ చేశాను మ్యాటీ వెబ్సైట్లో. అండ్ అది శాంపిల్ మాత్రమే పర్చేస్ చేశాను అనమాట, విత్ 189 రూపీస్ కాస్ట్. అది ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. మొన్నటి నుంచి నేను వాడుతున్నాను అనమాట మా బేబీ కోసం. అండ్ ఐ ఫీల్ ఇట్ సో గుడ్ అండ్ కంఫర్టబుల్ టు మై బేబీ అండ్ టు మై బేబీ స్కిన్. అది ఎలా ఉంది, అది ఎలా వాడాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ని కొట్టి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నౌ లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. అండ్ ఇది అండి నాకు వచ్చిన బాక్స్.
ఏది ఫేస్ బటర్ బాక్స్ అన్నమాట. దీన్ని ఇట్లా వస్తుంది చూడండి, ఒకసారి చిన్న ప్యాక్ అన్నమాట. జస్ట్ మనకు ఒక 30-30 grams వరకు మాత్రమే జస్ట్ శాంపిల్గా ఇస్తారు టెస్ట్ చేసుకోవడానికి బేబీ కాబట్టి, మన టెస్ట్ చేశాక వాళ్ళ స్కిన్ మీద వాడాలి. సో అందుకని ఈ వెనక చూసారంటే దీన్ని డిస్క్రిప్షన్ కూడా ఇస్తారనమాట, ఎంత బాటిల్ మీకు ఇచ్చాము అని 30 grams బాటిల్ ఇస్తారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఇందులో మనకి సల్ఫేట్ మినరల్ ఆయిల్, పారాబెన్స్ ఫ్రీ అనమాట. కాబట్టి ఇది స్కిన్కి చాలా బాగా ఉంటుందన్నమాట. బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి ఎందుకైనా మంచిది. ఫస్ట్ బేబీ స్కిన్కి ఒకసారి ట్రై చేశాక అది పడితే మనం నెక్స్ట్ కంటిన్యూ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ ఆల్సో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ అనేది ఉండదన్నమాట. ఈ ఇలా వస్తుంది చూసారు కదా, ఇలా వస్తుంది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇలాంటివి వస్తాయి అన్నమాట, మ్యాటీ ఫేస్ బటర్ చూసారా, ఇలాంటివి 3 వస్తాయి అన్నమాట, మ్యాటీ ఫేస్ బటర్. అండ్ దీన్ని ఓపెన్ చేస్తాను. శాంపిల్ కాబట్టి చాలా చిన్న బాటిల్ ఇచ్చారు, ఇలా ఉంటుంది. అండ్ మీరు దీన్ని ఫేస్ బటర్ని మీరు ఓపెన్ చేసేసి దీనికి లిడ్ ఉంటుంది, దీనికి ఒక లిడ్ ఉంటుంది, ఆ లిడ్ని ఓపెన్ చేసేసి క్రీమ్ అన్నమాట చూడండి, క్రీమ్. దిస్ ఇస్ ద ఫేస్ బటర్, ఇలా ఉంటుంది, క్రీమ్గా ఉంటుందన్నమాట. దీన్ని డైరెక్ట్గా బేబీస్ ఒక ఫేస్కి అప్లై చేసేసుకోవాలి. ఎలాగ మనం బాత్ చేసేసిన తర్వాత, బాత్ చేపించేసిన తర్వాత మనం బాడీ లోషన్స్ అని అలా అప్లై చేస్తాం కదా, అయితే పూర్వకాలంలో మనం వెన్న రాస్తారు అని మనం చాలా వింటుంటాము. సో ఇప్పుడు మనకి కొంచెం ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ఇలాంటి ఫేస్ బటర్స్ అనేవి మనం రాసుకోవచ్చు అన్నమాట. ఫేస్ బటర్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ అనేది బాగా మాయిశ్చరైజర్గా ఉంటుందన్నమాట, చాలా మెత్తగా, చాలా స్లిపరీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఫేస్ ఒక గ్లో అనేది పెరుగుతుంది. బేబీస్కి కావాల్సింది ఫేస్ ఒక గ్లో అండ్ మాయిశ్చరైజింగ్ స్కిన్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ అనేది మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో మ్యాటీ వెబ్సైట్లో మీరు చూడొచ్చు నాట్ ఓన్లీ ఫేస్ బటర్, బాడీ బటర్ మీరు చూడొచ్చు, అండ్ ఆయిల్స్, హెయిర్ ఆయిల్స్ చూడొచ్చు, అండ్ సోప్స్ చూడొచ్చు, మీకు రకరకాలు దొరుకుతాయి. అండ్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రీ అన్నమాట, ఎలాంటి ఆర్టిఫిషియల్గా, ఎలాంటి కెమికల్స్ లేకుండా కంప్లీట్గా న్యాచురల్గా ఉంటాయి ఈ ప్రోడక్ట్స్. వీటి స్మెల్స్తో సహా వెరీ న్యాచురల్ అన్నమాట. అండ్ దీన్ని ఎలా వాడాలనేది ఇక్కడ ఇచ్చారు, అది నేను ఒక్కసారి మీకు చదివి చెప్తాను ఎలా వాడాలనేది. శాంపిల్ ప్యాక్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను, అండ్ వాళ్ళది వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, అది కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో మీకు ఎలాంటి క్వైరీస్ కావాలన్నా అడగచ్చు. దీన్ని ఎట్లా పర్చేస్ చేసుకోవాలి, క్యాష్ ఆన్ డెలివరీ ప్రాసెస్ కూడా ఉంది. ఇది మాత్రం అబ్సల్యూట్లీ నాకు 199 rupees వచ్చిందనమాట, వితౌట్ ఎనీ డెలివరీ ఛార్జెస్. అండ్ హియర్ నాకు వచ్చినవి 3 సేమ్ ఇలాంటివే, 3 వచ్చాయి అన్నమాట, 3 బాటిల్స్ లాగా వచ్చాయి. ఇది తీసేసాం మేము, కవర్ తీసేసి వాడామన్నమాట, అందుకే దీనికి కావలేదు. 3 వస్తాయి ఇవి. వన్స్ మీరు కూడా మీ బేబీకి ట్రై చేయండి, నేనైతే ట్రై చేశాను, ఐ గాట్ వెరీ బెస్ట్ రిజల్ట్స్. సో ఇదే అండి ఈరోజు వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కంపల్సరిగా పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేశాక ఆల్ ఆప్షన్ని కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇవిగో ఇక్కడ వచ్చేసి డైరెక్షన్స్ వచ్చేసి, అప్లై జనరల్స్ని ఆన్ యువర్ బేబీస్ ఫేస్ అండ్ మసాజ్ జెంట్లీ అంటల్ ఫుల్లీ అబ్జర్వ్డ్, అవాయిడ్ ఐ ఏరియా. అంటే ఈ ఐ ఏరియా దగ్గర అవాయిడ్ చేయమంటున్నారు. జస్ట్ మీరు ఫేస్ వరకు ఇక్కడ ఇది మొత్తం అండ్ ఇది లిప్స్, నేను చెప్పడం అయితే లిప్స్ కూడా కొంచెం అవాయిడ్ చేయండి, బికాజ్ ఎందుకంటే పడుతుందో మనకి అంత ఐడియా లేదు కాబట్టి. నేనైతే వన్ డే నుంచి వాడుతున్నా కాబట్టి మా అమ్మాయికి పర్వాలేదు, సో మా బేబీకి అయితే పర్వాలేదు కాబట్టి నేను పర్వాలేకపోయినా కూడా లిప్స్ వైపు రాయను, ఓన్లీ ఫేస్ వరకు రాస్తున్నాను. ఐస్ మాత్రం టచ్ చేయొద్దు, ఐస్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. అండ్ జస్ట్ బాత్ అయిపోయిన తర్వాత మీరు జస్ట్ రాసేసి కాసేపు మసాజ్ లాగా చేసేసుకొని మీరు మామూలుగా డ్రెస్అప్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చిన కీ ఇంగ్రీడియంట్ ఏంటంటే, తెలిసిందే కదా ఫేస్ బటర్ కాబట్టి బటర్ అనేది చాలా కీ ఇంగ్రీడియంట్. అండ్ అవకాడో ఆయిల్, జోజోబా ఆయిల్, అలోవెరా ఇవన్నీ కలిసి చేశారనమాట
ఇది జస్ట్ శాంపిల్ ప్యాక్ కాబట్టి మనకి ఇంత మాత్రమే వచ్చింది. మీరు ఇన్ కేస్ ఇది బాగుంది, మేము ఇంకా పర్చేస్ చేసుకోవచ్చు అంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. వాచెస్ అండి, నేను ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను. అన్బాక్స్ చేసేసాక ఇలా ఉన్నాయి వాచెస్. నేను ఫస్ట్ జెన్స్ వాచ్ తీసి చూపిస్తాను. ఎస్, ఇదండి జెన్స్ వాచ్ కనిపిస్తుందా? మీరు ఇక్కడ చూడొచ్చు కింగ్ అని ఉంటుంది జెన్స్ వాచ్ అనమాట. ఇది జెన్స్ పెయిర్ వాచ్ అండ్ ఇది చాలా బాగా నచ్చింది. ఇదంతా మెటల్ అనమాట, దీనికి కవర్ చేసేసి ఉన్నారు. ఇది బ్లాక్ కలర్ విత్ మెరూన్ అవుట్లెట్ అనమాట. బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇది జెన్స్ వాచ్ కింగ్ అని ఉంది, ఇది జెన్స్ వాచ్. అండ్ నెక్స్ట్ అమ్మాయిల వాచ్ ఒకటి చూపిస్తాను. వన్ సెకండ్, ఇది అమ్మాయిల వాచ్ అండి. ఇది అమ్మాయిల వాచ్ క్వీన్. నా హ్యాండ్కి కొంచెం బాగుందండి, ఫ్రీ సైజ్ అయిందనమాట. చేతికి పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఫ్రీ సైజ్ అయింది. ఇంకొంచెం టైట్ ఉంటే బాగుండేది, ఇలా ఉంటుంది. అండ్ ఇది నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి 430 రూపీస్ అండి. 430 రూపీస్కి నాకు ఈ పెయిర్ వాచెస్ వచ్చాయి. అండ్ ఆల్సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే సేల్ రన్ అవుతుంది. 300కే మీరు 350కే మీరు ఈ వాచెస్ తీసుకోవచ్చు. బట్ బయట చూసుకుంటే 500+ ఉంటుంది. కానీ మీషోలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు తక్కువ రేట్కి తీసుకోవచ్చు, ఏవన్నా సరే తక్కువగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీషోలో మీకు ఎర్నింగ్ ఆప్షన్ కూడా బాగా ఉంది. ఎందుకంటే మీరు పర్చేస్ చేసి ఆర్ పర్చేస్ చేసే అని కాదు, మీకు నచ్చిన క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట, దాన్ని ఎవరికైనా షేర్ చేసేసి మీరు బిజినెస్ చేయొచ్చు అనమాట వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఒకసారి చూడండి, నేను ఇంకో వీడియో చేసి చెప్తాను మీషో ఎలాగా హోమ్ బేస్ వర్క్గా ఎలా చేయాలి అనేది, ఇంకో వీడియోలో నేను చెప్తాను. అండ్ ఇప్పటికైతే ఈ వాచెస్ని పర్చేస్ చేశాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వాలిటీ అండ్ దిస్ కలర్. ఇలాంటి టైప్ మోడల్స్ చాలా ఉన్నాయి వాచెస్, వాచెసే కాదు కుర్తీస్, శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నా రిఫరల్ కోడ్ యూస్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ప్లీజ్ నేను డిస్క్రిప్షన్లో ఈ వాచెస్ ఒక లింక్ అండ్ మీషో యాప్ లింక్ ఇస్తాను. నా రిఫరల్ కోడ్ యూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇదైతే మీకు ఇప్పుడు సేల్లో దొరుకుతుందండి, 335 రూపీస్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి అది కూడా లింక్ చేస్తాను, ఒకసారి అది కూడా లింక్ పెడతాను, మీరు చూసేయండి. అండ్ ఇది అండి ఈరోజు వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఏదైనా యూజ్ ఉంది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ పక్కన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మీ ఫ్రెండ్కి నచ్చే అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆర్ ఐదర్ ది పాజిటివ్ కామెంట్ ఆర్ నెగిటివ్ కామెంట్ ఇస్ డోంట్ మైండ్, బట్ కామెంట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. సో కామెంట్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ కాదు అందరికీ తెలిసిందే, అది ఏంటంటే కోవిడ్ కేసెస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో అందరూ జాగ్రత్తగా హోమ్లో ఉండండి, బయటికి రాకండి. ఇన్ఫ్ ఇన్ కేస్ బయటికి వచ్చినా కూడా మీ పని మీరు తొందరగా చూసేసుకొని మీరు వెళ్ళిపోండి. ఎక్కువగా మాస్క్, శానిటైజర్, గ్లౌజెస్ ఇలా ఇలాంటివి అన్నిటితో మీరు బయటికి వచ్చి దయచేసి ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించండి. మన సొసైటీని మనమే కాపాడుకోవాలి కాబట్టి. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్స్. చూసారా క్వీన్ అని ఉంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ బ్లాక్ కలర్ వాచ్, ఇదంతా బ్లాక్ ఇచ్చేసేసి ఇటు అవుట్లెట్ అంతా కొంచెం బ్రౌన్ లాగా ఇచ్చారనమాట, బ్రౌన్ విత్ బ్లాక్ షేడ్ లాగా ఇచ్చారనమాట. దీనికి కూడా సేమ్ అలాగే కవర్ వేసి ఉంచారు. మీరు పెట్టుకోవచ్చు, మీరు మీకు ఫ్రీ సైజ్ దొరుకుతుంది అనమాట, ఇందులో ఓన్లీ ఫ్రీ సైజ్ ఉంటుంది, మీరు తీసేసుకోవచ్చు. అండ్ మీ చేతికి ఎక్కువ అనిపిస్తే దీన్ని కట్ చేయించుకుంటారు కదా, వాచెస్ని కట్ చేయించుకుంటారు కదా, అలా కట్ చేసుకోవాలన్నమాట. అండ్ నా చేతికి చూసుకుంటే బాగానే ఉంది, నా హ్యాండ్కి కొంచెం బాగుందండి, ఫ్రీ సైజ్ అయిందనమాట. చేతికి పెట్టుకుంటే ఇలా ఉంటుంది,
త్రీ సైజ్ అయింది, ఇంకొంచెం టైట్ ఉంటే బాగుండేది. ఇలా ఉంటుంది. అండ్ ఇది నాకు వచ్చిన కాస్ట్ వచ్చేసి 430 రూపీస్ అండి. 430 రూపీస్కి నాకు ఈ పెయిర్ వాచెస్ వచ్చాయి. అండ్ ఆల్సో ఇప్పుడు కనుక మీరు చూసుకున్నట్టయితే సేల్ రన్ అవుతుంది. 300కే మీరు 350కే మీరు ఈ వాచెస్ తీసుకోవచ్చు. బట్ బయట చూసుకుంటే 500+ ఉంటుంది. కానీ మీషోలో మీరు ఎక్స్క్లూజివ్గా మీరు తక్కువ రేట్కి తీసుకోవచ్చు, ఏవన్నా సరే తక్కువగా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీషోలో మీకు ఎర్నింగ్ ఆప్షన్ కూడా బాగా ఉంది. ఎందుకంటే మీరు పర్చేస్ చేసి ఆర్ పర్చేస్ చేసి అని కాదు, మీకు నచ్చిన క్యాటలాగ్స్ ఉంటాయన్నమాట, దాన్ని ఎవరికైనా షేర్ చేసేసి మీరు బిజినెస్ చేయొచ్చు అనమాట వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అది కూడా ఒకసారి చూడండి, నేను ఇంకో వీడియో చేసి చెప్తాను మీషో ఎలాగా హోమ్ బేస్ వర్క్ ఎలా చేయాలి అనేది, ఇంకో వీడియోలో నేను చెప్తాను. అండ్ ఇప్పటికైతే ఈ వాచెస్ని పర్చేస్ చేశాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వాలిటీ అండ్ దిస్ కలర్. ఇలాంటి టైప్ మోడల్స్ చాలా ఉన్నాయి వాచెస్, వాచెసే కాదు కుర్తీస్, శారీస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నా రిఫరల్ కోడ్ యూజ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు 20% డిస్కౌంట్ అనేది వస్తుంది. సో ప్లీజ్ నేను డిస్క్రిప్షన్లో ఈ వాచెస్ ఒక లింక్ అండ్ మీషో యాప్ లింక్ ఇస్తాను, నా రిఫరల్ కోడ్ యూజ్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసేసుకోండి, మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో ఇదైతే మీకు ఇప్పుడు సేల్లో దొరుకుతుందండి, 335 రూపీస్ అనుకుంటా. ఒకసారి వెళ్ళి అది కూడా లింక్ చేస్తాను, ఒకసారి అది కూడా లింక్ పెడతాను, మీరు చూసేయండి. అండ్ ఇది అండి ఈరోజు వీడియో. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఏదైనా యూజ్ ఉంది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ పక్కన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చకపోతే మీ ఫ్రెండ్కి నచ్చే అవకాశం ఉంది కాబట్టి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కంపల్సరీగా కామెంట్ చేయండి. ఆర్ ఐదర్ ది పాజిటివ్ కామెంట్ ఆర్ నెగిటివ్ కామెంట్ ఇస్ డోంట్ మైండ్, బట్ కామెంట్ మేక్స్ అస్ వెరీ హ్యాపీ. సో కామెంట్ తప్పకుండా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ కాదు అందరికీ తెలిసిందే, అది ఏంటంటే కోవిడ్ కేసెస్ బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో అందరూ జాగ్రత్తగా హోమ్లో ఉండండి, బయటికి రాకండి. ఇన్ఫ్ ఇన్ కేస్ బయటికి వచ్చినా కూడా మీ పని మీరు తొందరగా చూసేసుకొని మీరు వెళ్ళిపోండి. ఎక్కువగా మాస్క్, శానిటైజర్, గ్లౌజెస్ ఇలా ఇలాంటివి అన్నిటితో మీరు బయటికి వచ్చి దయచేసి ఈ ప్రికాషన్స్ అన్నీ పాటించండి. మన సొసైటీని మనమే కాపాడుకోవాలి కాబట్టి. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సిద్ధిర్భవతు సిద్ధిర్భవతు మే సదా. ట్వింకిల్ ట్వింకిల్. ఆంజనేయ స్వామి ఎలా వెళ్ళాడు? పైక వెళ్ళా. వామ్ము ఎలా ఎట్లా వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? డాడీయా? ఇదెవరు? డాడీ బొమ్మ గీస్తున్నావా? నువ్వు మమ్మీ కూతురువా, డాడీ కూతురువా? Could be good for me. Lately I was feeling like I need a purpose. But when you talk to me, give me the impression that I won't scratch your surface. And I could walk for days searching for your praise. But is it even there to find? Feeling like I need a purpose. But when you talk to me, give me
me the impression that I won't scratch your surface. And I could walk for days searching for your praise, but is it even there to find? Is there a chance for me to clean your memories? Will I slowly lose my mind? ఇక్కడ నేను ఆ ఈ బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదా ఐస్ కింద వాటి కోసం చిన్న రెమెడీ అన్నమాట. ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం పాలు పోసుకున్నాను. ఇలాగా పేస్ట్ లాగా చేసేసుకొని మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా అక్కడ అప్లై చేసేసుకొని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని తుడిచేసుకోవాలి. ఇదండి రెమెడీ. అండ్ ఒక్కరోజుకే రిజల్ట్స్ వచ్చేసేవు. డైలీ నైట్ పూట పడుకునేటప్పుడు ఇలా చేసుకొని పడుకుంటే బెటర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే కళ్ళు మనకి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా ఉండడానికి కుకుంబర్ కానీ పొటాటోస్ కానీ లేదా టొమాటోస్ కానీ అలాంటివి కళ్ళ మీద పెట్టుకొని పడుకుంటే చాలా మంచిది, చాలా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక రెమెడీ ఏంటంటే ఇప్పుడు మనం స్కిన్ డార్క్ సర్కిల్స్ గురించి చూసాం కదండి. నెక్స్ట్ స్కిన్ వైటనింగ్, స్కిన్ బ్రైట్, స్కిన్ ఎలా బ్రైట్గా అవుతుంది దానికోసం నాకు తెలిసిన ఒక టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేంటే ఇప్పుడు చూడండి. దీనికోసం నేను తీసుకున్నాను ఒక కప్లో కొంచెం పాలు తీసుకున్నాను అన్నమాట. ఆ పాలల్లో కొద్దిగా
హనీ యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక్క చిన్న టేబుల్ స్పూన్ హనీ అన్నమాట. హనీ మన ఫేస్ మీద చాలా మంచి గ్లో ఇస్తుంది కదా, సో హనీ యాడ్ చేసేసుకున్నాను. హనీ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనకి ఫేస్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. నా ఛానల్ యొక్క నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దు.